पिता पुत्र पवित्र महानामुना आमीन। प्रभुनि यंदु प्रिय सहोदरी सहोदरुलारा देवुनि बिड्डलारा ई रोजु प्रपंचमंता कूडा मदर्स डे जरुपुकुंटू उन्नारु। प्रति तल्लि पंडुग ई रोजु మనలందర్నీ కూడా కన్నటువంటి మన అమ్మల పండుగ ఈ రోజు। ఇటువంటి అమ్మల పండుగ జరుపుకునేటువంటి మనమందరం కూడా అమ్మ గొప్పతనాన్ని అమ్మ ఔన్నత్యాన్ని కొంచెం సేపు ధ్యానించడం అనేది ఉత్తమమని భావిస్తూ నేను మీకు అమ్మ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను। सृष्टि की जन्मनिचे अम्म जगति की प्रेम पाट ने अम्म त्यागा तरगा दिव्यम विरुव अम्म सहरा सागर कना विशाल लोतने अम्म अम्म औनत्या गोपतना अम्म कंपतना वर्णचा की एंतम कव ऋषु मुन ఎంతగాను ప్రయాసపడ్డారు। వారి జీవితకాలమంతా కూడా అమ్మ యొక్క పరిపూర్ణతను పూర్తిగా వర్ణించడానికి సాహసించారు, కానీ అమ్మ యొక్క ఉన్నత్యాన్ని పరిపూర్తిగా అక్షర రూపంలో ఎక్కలేకపోయారు। అమ్మ ప్రేమ అనేది ఒక అక్షయ పాత్ర, అమ్మ ప్రేమ ఒక కల్పవృక్షం, అమ్మ ప్రేమ ఒక ఖర్జూర మొక్క లాంటిది। కీర్తన గ్రంథము 92వ కీర్తన 12వ వచనములో నీతిమంతులు రుజువర్తనులు ఖర్జూర మొక్క లాంటి వారు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది। ఈ ఖర్జూర మొక్క ఒక కల్పవృక్షం లాంటిది, దీనివల్ల 365 ఉపయోగాలు ఉన్నాయి। అనగా ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గడియలో కూడా ఆ చెట్టు వేర్ల నుండి చివరి కొమ్మ వరకు ఉపయోగపడుతూ ఉంది మానవులకు। అదే విధంగా తల్లి కూడా బిడల విషయంలో కుటుంబం విషయంలో సంఘం విషయంలో ఎంతగా ఉపయోగపడుతూ ఉన్నారు। అటువంటి మహోన్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి అమ్మను ఈ రోజున మనం ధ్యానం చేసుకోవడం ఎంతో సంతోషం ఆశీర్వదించబడ అందుకని అన్ని పవిత్ర గ్రంథాల్లో కూడా అమ్మ యొక్క గొప్పతనాన్ని ఎంతగానో శ్లాఘించాయి, ఎంతగానో కొనియాడుతూ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథాలు। మరి ముఖ్యంగా మన పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్లో కీర్తన గ్రంథము, సొలొమోను రాసినటువంటి జ్ఞాన గ్రంథము, సామెతల గ్రంథాల్లో అమ్మను గౌరవించేవారు, తండ్రిని సన్మానించేవారు గొప్ప నిధిని పొందినట్లే, దీర్ఘాయుషును పొందినట్లే, పాపాలను పరిహరించుకుంటారు అని పవిత్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి। అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, భగవంతుడు సీనాయి కొండ మీద మోషే ప్రవక్తకు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు, దేవుని ప్రేమ మానవ ప్రేమ అనేటువంటి ఈ రెండు ప్రేమాజ్ఞల మీద ఈ 10 ఆజ్ఞలు ఆధారపడి ఉన్నాయి। 10 ఆజ్ఞల్లో మొదటి భాగమైనటువంటి మొదటి 3 ఆజ్ఞలు దేవుని ప్రేమకు సంబంధించినవైతే మిగతా 7 ఆజ్ఞలు మానవ ప్రేమకు సంబంధించినటువంటివి। మొదటి 3 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ మొట్టమొదటి ఆజ్ఞ దేవుణ్ణి మాత్రమే ప్రేమించమని చెబుతూ ఉంది। మిగతా 7 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ తల్లిని తండ్రిని ప్రేమించమని చెబుతూ ఉన్నాయి। ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే భగవంతుడే అమ్మకు నాన్నకు గౌరవం ఇవ్వమని చెబుతూ ఉన్నాడు। అది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క కట్టడి, అది సూచన కాదు, అది సలహా కాదు, దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ కమాండ్మెంట్ అండ్ ఆర్డర్। మన తల్లిని మనం గౌరవించాలి, మన తండ్రిని మనం ప్రేమించాలి, సన్మానించాలి। మరి అటువంటి ఈ సందర్భంలో మనుషులముగా పుట్టిన మనమందరము కూడా ఒక తల్లి గర్భాన పుట్టిన మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది మనకి। ఈరోజు మదర్స్ డే జరుపుకుంటూ ఉన్నాం, మన అమ్మల గురించి మనం ధ్యానించాలి, మన కన్న తల్లుల గురించి మనం ధ్యానించాలి। ఎంతవరకు మన అమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నామా, మన అమ్మల్ని గౌరవిస్తూ ఉన్నామా, మన కాలుకి దెబ్బ తగిలితే అమ్మా అనేటువంటి ఆక్రాంతం వినిపిస్తూ ఉంది, కష్టాల్లో ఉన్నప్పుడు మా అమ్మ ప్రక్కమంటే బాగుండు అనిపిస్తూ ఉంది, దుఃఖిస్తూ ఉన్నప్పుడు మా అమ్మ ఒడిలో తల వాల్చి మనసారి ఏడలనిపిస్తూ ఉంటుంది, ఇటువంటి సమయాల్లో
అమ్మ గుర్తొస్తుంది. కానీ మన సంతోషం ఉన్నప్పుడు, మన ఆనందంగా ఉన్నప్పుడు, మనం బలంగా ఉన్నప్పుడు, మన ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకు అమ్మ ఎందుకు గుర్తుకు రావట్లేదు? మనకంటూ తన సమస్తాన్ని త్యాగం చేసింది అమ్మ. తన రక్తాన్ని, తన నీటిని, తన చెమటను, తన శక్తిని, తన సర్వస్వాన్ని మన కోసం త్యాగం చేసింది అమ్మ. ఇప్పుడు మనం ఈ విధంగా ఉన్నామంటే అది యొక్క అది అమ్మ యొక్క గొప్పతనమే, అమ్మ త్యాగమే, అమ్మ నిస్వార్థులు ప్రేమే. అమ్మ ప్రేమకు అవధులు లేవు, అమ్మ ప్రేమకు హద్దులు లేవు, అమ్మ ప్రేమకు ఎటువంటి నియమ నిబంధనలు లేవు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి ప్రేమలు ఉన్నాయి, అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి. అన్నిటిలో కూడా కల్తీ, అన్నిటిలో కూడా కలుషితం, అన్నిటిలో కూడా కరప్షన్. కానీ ఒకే ఒక తల్లి ప్రేమలో కల్తీ లేదు. తల్లి తన బిడ్డలకు పంచిపెట్టేటువంటి తల్లి స్థానభాలలో కూడా కల్తీ ఉండదు. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమతో, పరిపూర్ణమైనటువంటి అనురాగంతో, ఆప్యాయతను ఆ తల్లి తన బిడ్డలను అవతల లేని విధముగా ప్రేమిస్తూ ఉంది. అందుకని తండ్రి అయినటువంటి భగవంతుడు పవిత్ర గ్రంథాల్లో, యెషయా ప్రవక్త గ్రంథంలోను, యెహెజ్కేలు ప్రవక్త గ్రంథంలోను, యిర్మీయా ప్రవక్త గ్రంథాల్లో భగవంతుడు తన తాను ఒక తండ్రిగా పోల్చుకుంటూ ఉన్నాడు, ఒక తల్లిగా పోల్చుకుంటూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, నేను మిమ్మల్ని మర్చిపోయినట్లయితే నా నాలుక అంగడి కరుచుకుపోను బాక. ఇశ్రాయేలు ప్రజలారా, నేను మిమ్మల్ని విడనాడినట్లయితే నా కుడి చేయి చచ్చుబడిపోవును గాక. మూడో మాట ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, తల్లి తన పసిగందును మర్చిపోవునా, తన ప్రేగు పంచుకుని పుట్టిన బిడ్డను మర్చిపోవునా? మర్చిపోతే మర్చిపోవును, కానీ నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోను అని యాగే ప్రభు అంటూ ఉన్నారు. అంత గొప్ప ప్రేమ ఆ భగవంతునిది. అందుకని యేసుక్రీస్తు కూడా ప్రి బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఒక సొంత కొడుకుగా తల్లి ఎడల తాను నిర్వర్తించవలసిన బాధ్యత, తాను మరణవేదన పొందుతూ ఉండి కూడా, శిలువ మీద వెళ్లాడుతూ ఉండి కూడా, తాను ఈ లోకంలో వెళ్ళిపోతున్నాని తన అమ్మను చూసుకోవడానికి ఎవరున్నారని చెప్పని బిడ్డ ఎడల బిడ్డ తన తల్లి ఎడల కర్తవ్యాన్ని మర్చిపోకుండా తన తల్లి బాగోగులు చూసుకోమని తాను ప్రేమించిన యోహాన్ గారికి అప్పగిస్తూ ఉన్నాడు. అమ్మా ఇడుగో నీ కుమారుడు, కుమారా ఇదిగో నీ తల్లి అని అప్పగింతలు చేస్తూ ఉన్నాడు బిడ్డలారా, సహోదరి సహోదరులారా. ఒక కొడుకుగా క్రీస్తు భగవంతుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. ఒక తల్లిగా మరియ తల్లి తన కొడుకు ఎడల తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. బిడ్డ మరణించే వరకు బిడ్డ తన భుజస్కంధలపై మోసినటువంటి బాధ్యతను మరియ తల్లి మోసారు. పెంతుకొస్తు పండుగ రోజున పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తుల మీదకి తన మీదకి దిగివచ్చే విధముగా తన కుమారుడు స్థాపించినటువంటి కత్తులుగా శ్రీసభను 12 శిష్యులను కూడా ఒక చోట ప్రోగు చేసి వారి మీద ఆత్మదేవుడు దిగివచ్చే విధంగా అందరినీ ఒక సమూహంగా ఏర్పాటు చేసి ప్రార్థించే విధంగా మరియ తల్లి చేశారు. అది తల్లి కొడుకు ఎడల నిర్వర్తించిన బాధ్యత. కాబట్టి ప్రియుడలారా, సహోదరి సహోదరులారా, పునీత్ అగస్టిని గారి యొక్క అమ్మగారు తల్లి మౌనికమ్మ, తన కొడుకు మారితే బాగుండు, తన కొడుకు మంచిగా మారితే బాగుండు, ఒక కొడుకు ఒక యాజకుడిగా ఒక గురువుగా తయారైతే బాగుండమని ఎన్నో సంవత్సరాల కన్నీటి ప్రార్థన చేసింది మౌనికమ్మ పునీతురాలు గారు. అలాగే పునీత డాన్ బోస్కో గారి యొక్క అమ్మగారు కూడా, నా కుమారుడు గురువు అయితే బాగుండు, నా కుమారుడు దివ్య సంస్కారాలు చేస్తే బాగుండు, సకల సృష్టికి కత్తులక శ్రీసభకు యాజకుడిగా తయారైతే బాగుండు అని కన్నీటి ప్రార్థన చేశారు. అలాగే బిరుబిడలారా, గురువులైనటువంటి మా అందరి యొక్క అమ్మలు ఎంతగానో ప్రార్థన చేశారు మేము గురువులైతే బాగుండు అని, దేవుని సేవలు ఉంటే బాగుండు అని ఎంతోమంది మా అమ్మలు ప్రార్థన చేసి ఉన్నారు. అలాగే మిమ్మల్ని కన్నా మీ అమ్మలు కూడా ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలని, కానీ మనం మాత్రం అమ్మల గురించి ఆలోచించుకోలేదు, తల్లుల గురించి పట్టించుకోవటం లేదు, తల్లుల ఆళ్లపాళ్ళ మనం చూడటం లేదు. పెళ్ళయింది కదా, కొడుకులు పుట్టారు కదా, కూతుర్లు పుట్టారు కదా, నా సంవత్సరం నాది, నా కుటుంబం నాది అని చెప్పని మనకు మనం ప్రాకులాడుతున్నామే తప్ప వృద్ధాపులైనటువంటి అమ్మను నాన్న పట్టించుకునే కొడుకులు ఎంతమంది ఉన్నారు, కూతుర్లు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ఈ ప్రపంచంలో ఎన్నో 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 వృద్ధాశ్రమాలు పెరిగిపోతూ ఉన్నాయి బిడ్డలు పట్టించుకోకుండా. వారి జీవితం మొత్తం కూడా బిడల బాగోగుల కోసం, బిడల భవిష్యత్తు కోసం త్యాగం చేసిన అమ్మ నాన్నలు ఓపు గుడిగిపోయి, రక్తం చల్లబడిపోయి, కండరాలు బక్కచిక్కిపోయి, తమ పైన తాను చేసుకునేటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి అమ్మలు నాన్నలు రోడ్డును పలువుతూ ఉన్నారు, వీధులు పలువుతూ ఉన్నారు, వృద్ధాశ్రమంలో జాయిన్ అవుతూ ఉన్నారు పిల్లలు. అటువంటి దుస్థితి మనము మన తల్లిదండ్రులకు ఎందుకు ఇవ్వాలి? ప్రేమను పంచిపెట్టారు మనకి, స్నేహాన్ని పంచిపెట్టారు మనకి, ఆప్యాతలు పంచిపెట్టారు మనకి,
మన జీవితమే తమ జీవితంగా భావించిన అమ్మా నాన్నలు మనం ఎందుకు పట్టించుకోలేకపోతూ ఉన్నాం? ఈరోజు మదర్స్ డే జరుపుకుంటూ ఉన్నాం, మన అమ్మల పండుగ జరుపుకుంటూ ఉన్నాం. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన రోజు ఈరోజు. భగవంతుడే తన అమ్మ గురించి పట్టించుకున్నాడు. అందుకే ప్రిబిడలారా, కథోలికలేముగా మనమందరం కూడా తల్లి శ్రీసభని అమ్మ అని పిలుస్తూ ఉన్నాం. ఈ భూమి మీద పుట్టిన మనమందరం కూడా ఈ భూమాతను మాత అని పిలుస్తూ ఉన్నాం, భూమాతను పిలుస్తూ ఉన్నాం. చల్లని వెలిగించేటువంటి చందమామని తల్లిగా పోలుస్తూ ఉన్నాం, ఒక అమ్మగా పోలుస్తూ ఉన్నాం. మనకెవరైనా మనం ఎవరికైనా కడుపున అన్నం పెడితే మీ అమ్మ కడుపు చల్లకుండా అని దీవిస్తూ ఉంటాం. మరి అటువంటిది మనం ఎందుకు మన అమ్మల్ని పట్టించుకోలేకపోతూ ఉన్నాం? సహోదరి సహోదరులారి, ఈ పుడమపై మనమందరం కూడా సభ్యులముగా ఉన్నాం. సమాజంలో మనమందరం కూడా సభ్యులముగా ఉన్నాం. తల్లి శ్రీ సభలు మనమందరం కూడా సభ్యులుగా ఉన్నాం. విఆర్ ఆల్ మెంబర్స్ ఆఫ్ దిస్ క్యాథలిక్ చర్చ్, విఆర్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ, అండ్ విఆర్ ఆల్ డ్వెల్లర్స్ ఆన్ దిస్ ఎర్త్. ఎంతవరకు సభ్యులముగా మన బాధ్యతలు మనం నెరవేరుస్తూ ఉన్నాం? తల్లి ఎడల మన బాధ్యత, తండ్రి ఎడల మన బాధ్యత, మన కర్తవ్యం. శ్రీ సభలో ఒక సభ్యుడిగా నీ కర్తవ్యం, ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిగా నీ కర్తవ్యం. మరి ముఖ్యంగా ఈ కరోనా టైంలో సమయంలో లోకమంతా కూడా విలగతాండమాడుతున్నటువంటి కరోనా విషయంలో ఒకరినొకరు సహాయం చేయగలుగుతున్నాం, చేసుకోగలుగుతున్నామా? ఆదుకోగలుగుతున్నామా? సహకరించుకోగలుగుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనమందరం కూడా. తల్లి ఎడల మనకు ఎంతవరకు బాధ్యత ఉందో గుర్తెరగలము. చాలామంది చూస్తూ ఉన్నాం, తల్లి తన కష్టంతో పెంచి పోషించి ఉద్యోగం సంపాదించిన తర్వాత బిడ్డకు రెక్కలొచ్చి దూరదేశాలు వెళ్ళిపోయి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, నష్టం వచ్చినా, జబ్బు వచ్చినా, మరణం వచ్చినా కానీ రాలేనటువంటి కొడుకులు కూతురు ఎంతోమంది ఉన్నారు ప్రపంచం. కాబట్టి ఆత్మపరిశీలన చేసుకోవాలి, మన మనస్సాక్షి మన సమానం చెప్పుకోవాలి. తల్లిదండ్రుల ఎడల ఎంతవరకు మన ప్రేమ చూపించగలుగుతున్నాం? ఎంతవరకు మన కర్తవ్యాన్ని నెరవేర్చుకోగలుగుతున్నాం? తల్లికి మనము యోగ్యమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ కథోలిక శ్రీసభలు క్రీస్తు భగవంతుడు త్రిత్వైక సర్వేశ్వరుడు మనకంటూ ఒక అమ్మను అనుగ్రహించాడు, ఆధ్యాత్మిక తల్లిని. ఆ మరియ తల్లి ద్వారాగా మనం ప్రార్థన చేయాలి, ఆ తల్లితో కలిసి మనం ప్రార్థన చేయాలి. అమ్మా, మా అమ్మని ఏ విధంగా ప్రేమించాలో నాకు నేర్పించు, మా నాన్న ఏ విధంగా చూసుకోవాలో నాకు నేర్పించు, తల్లి శ్రీసభను ఏ విధంగా ప్రేమించాలో నాకు నేర్పించు, గురువులు ఎడల, మేత్రాండులు ఎడల, సంఘ సభ్యులు ఎడల ఏ విధంగా సప్రవర్తన కలిగి జీవించాలని నేర్పించు, దైవికమైన ప్రేమ మానవీయ ప్రేమ ఎలా ఉండాలో నాకు నేర్పించు తల్లి, ఈ విధంగా ఒక చక్కని సంఘ సంస్కర్తగా నన్ను దీవించు, ఒక చక్కని కత్తులిక సభ్యుడిగా నన్ను దీవించు అని మనమంతా ప్రార్థన చేసుకోవాలి. అదే ప్రార్థన మనం ఈరోజు చేస్తూ ఉన్నాం. ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉన్నారు మన కోసం, మన బిడ్డల కోసం, మన అమ్మల కోసం. మనం కూడా ప్రార్థన చేద్దాం. ఆ భగవంతుడు నిన్ను, నన్ను, మనందరికీ కూడా దీవించమని ప్రభునిశ్వరుని వేడుకుందాం. ఆ తల్లికి ప్రార్థన చేద్దాం. పితాపుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరం దీవించి ఆశీర్వదించి మన మనల్ని కన్న తల్లులను అపారమైన దీవులతో నింపునుగాక. ఆమేన్.